సుస్మిత్ జెంటిల్మెన్ కాస్ట్ అండ్ క్రూ మొత్తం సాంకేతిక నిపుణులతో సహా ఈరోజు కార్యక్రమానికి హాజరయ్యారు. సో కొన్ని నిమిషాల్లో వాళ్ళతో మాట్లాడబోతున్నాం, కలవబోతున్నాం. వాళ్ళ ప్రియాలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్లీ వాళ్ళ మాటల్లోనే వినబోతున్నాం. కాబట్టి ఇప్పుడు వస్తున్న పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్క్లూజివ్లీ మా హీరో నాని గారికి డెడికేట్ చేస్తూ మా హైలాండ్ టీం వాళ్ళు ఒక అటెంప్ట్ చేయబోతున్నారు. సో నాని గారి జర్నీ, సో అష్టాచమ్మ నుంచి మొదలయ్యి, సో మధ్యలో పైసా అలా మొదలైంది, ఎటో వెళ్ళిపోయింది మనసు అలా చెప్పుకుంటూ పోతే, సో ఇవాల్టి జెంటిల్మెన్ వరకు, సో అన్ని మూవీస్లో ఉన్న సాంగ్స్ని కలెక్ట్ చేసి సో ఒక అందమైన మెడ్లీ రూపంలో సో మీ ముందుకు ప్రజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. కెన్ వీ హ్యావ్ ది హైలాండ్ టీమ్ ప్లీజ్? Thank you. Hello, hello. Ye mata chappaka o pillow. Hello, hello. Yeah, performance gurinchi nenu emi maatladakkarledu. Meer cheppali performance ela undandi. Ela undandi? Nani garu మూవీ లో చేస్తున్న సేపు పాటలు మనకి ఆయన మూవీ ఎలా అయితే యాక్ట్ చేస్తూ ఉంటారో ప్రతి సీన్ గుర్తుండిపోతుంది. వన్ బిగ్గెస్ట్ రీజన్ ఇస్ హీస్ వెరీ చూజీ అబౌట్ ది ఫిల్మ్స్. ఓకే, ఏ మూవీ తీసుకున్నా చాలా సెలెక్టివ్గా, సో ఈ రోల్కి ఆ రోల్కి ఎక్కడ పొంతం లేకుండా సో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు. ఇదంతా మనందరికీ తెలిసిందే. బట్ వన్ మోర్, ఇంకొకటి ఉందండి. ఏంటండి చెప్పగలుగుతారా అండి ఎవరైనా? ఇంకొకటి ఉంది ఏంటో చెప్పగలుగుతారా? నాని గారి యాక్టింగ్లో ఇంకొక చాలా చాలా బిగ్గెస్ట్ ప్లస్ ఉంది, ఏంటో చెప్పగలుగుతారా? ఏంటండి అది? అమ్మాయిలు కదా చెప్పాల్సింది. అవును, అట్రాక్టివ్. ఎస్, ఆయన యాక్ట్ చేసి మేము చూస్తున్నంతసేపు మా మనసులు ఎటో వెళ్ళిపోతాయి, అది వాస్తవం. యా, ఇంకా న్యాచురల్ స్టార్. ఓ యా, అది అది 100% మేమంతా ఏకీవరిస్తున్నాం మాట. ఇది కూడా ఓకే, చెప్పేమంటారా? రైట్. ఆయన మాట్లాడే డైలెక్ట్ అండి, ఏం మాట్లాడతారో చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన మీరు చూస్తూ ఉండాలి ప్రతి మూవీలో, బ్యాక్ సైడ్ డబ్బింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఆయన ఖచ్చితంగా ఎలా స్టేజ్ మీద మాట్లాడతారో దిస్ ఈజ్ ఓన్లీ ప్రొజెక్టెడ్ ఇన్ ద మూవీస్. సో వన్ బిగ్గెస్ట్ ప్లస్ ప్లస్ ప్లస్లు పడిపోతూ ఉన్నాయి నాని గారికి, అండ్ వి వాంట్ టు యూ సార్. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీ ముందు ప్రజెంట్ చేసే లోపల, సో మ్యూజిక్ డైరెక్షన్ మణి శర్మ గారు జెంటిల్మెన్ మూవీకి గాను సో మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ ఆడియో లాంచ్ అయింది, సక్సెస్ఫుల్లీ రన్నింగ్, చాలా బాగా ఎక్కువ మంది వింటూ ఉన్నారు, దట్స్ నైస్. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ సో గుసగుస ఈ మూవీ సాంగ్ ట్రైలర్ని ప్లే చేయవలసింది కోరుతాం. కెన్ వీ హ్యావ్ ది సాంగ్ ట్రైలర్ ప్లీజ్? పిక్చరైజేషన్ చూస్తున్నంతసేపు నాని గారు, అలాగే నివేద థామస్ గారు, అలాగే మూవీలో సురభి గారు ఎంత అందంగా ప్రొజెక్ట్ చేశారు. ఆ సాంగ్ చూస్తున్నంతసేపు నిజంగా రియల్ లైఫ్లో అలా ఉంటే బాగుంటుందేమో, అలా అంత పిక్చరైజేషన్లో మనం మనగా ఎంతమంది ఊహించుకున్నారు మీరు? అరే పర్లేదండి, పర్లేదు, బయట పెట్టచ్చు, ఏం కాదు. ఓ మై గాడ్, చాలా మంది. రైట్, ఓకే. సో దీంతోపాటు ఇవాళ మా కార్యక్రమానికి అందమైన ఆడియన్స్, సో జెంటిల్మెన్ మూవీ కాస్ట్ అండ్ క్రూతో పాటు ఇవాళ కార్యక్రమంలో మీతో పాటు సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని అండ్ వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి సో మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు నుంచి. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. సో వారికి సాధారణంగా ఆహ్వానం తెలియచేసుకుంటూ సో కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మూవీ డిస్ట్రిబ్యూటర్ రాజేష్ జెండా గారిని ఒకసారి సగౌరవంగా మీ కరతాళత వలన వచ్చిన సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం వస్తున్నాము. సో కార్డియల్ వెల్కమ్ టు యూ సార్. ఒకసారి గట్టిగా చేపట్లు. సో వారికి బొకేతో సాధారణంగా స్వాగతం తెలియజేసుకుంటూ సార్ ఒకసారి ఓకే. రాజేష్ గారు ఆల్రెడీ వచ్చి ఉన్నారు, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో వీరితో పాటు ఈ కాస్ట్ అండ్ క్రూలో ఈరోజు మా ఫానని మన్నించి కార్యక్రమానికి వచ్చారు సో సినిమాటోగ్రాఫర్ పిజి విండా గారు. సో వారిదైన స్టైల్లో సినిమాటోగ్రఫీని అద్భుతంగా ప్రదర్శించి మూవీకి సో వన్ మోర్ ప్లస్ని యాడ్ చేశారు. సో వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఓకే, సో ఇద్దరు స్టేజ్ మీద ఉన్నారు. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ గారితో మాట్లాడదామా, పీజే విండే గారితో మాట్లాడదామా? ఎవరితో అండి, ఎవరితో అండి? నాకైతే ముందర పీజే విండే గారితో మాట్లాడాలను, ఎందుకంటే నాని గారి గురించి అండ్ మూవీ గురించి ఆయన ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. సో చూద్దాం సార్ మీ ఎక్స్పీరియన్స్ విత్ ద మూవీ. ఈరోజు యాక్చువల్గా థియేటర్స్లోకి వెళ్ళి చూసినప్పుడు రెస్పాన్స్, ఆ ఎనర్జీ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ సినిమాలు చేసి ఇలాగే హిట్లు కొట్టాలని అనిపిస్తుంది. రియలీ మీ ఎనర్జీ, మీ ఎంకరేజ్మెంట్ ఈజ్ రియలీ గ్రేట్. ఎగ్జాక్ట్లీ 2008లో
మేము అష్టాచమ్మ చేసినప్పుడు థియేటర్లో చూడడానికి వచ్చాము ఇక్కడ. అక్కడ రెస్పాన్స్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఈ ఈవెంట్లో అంటే రావడం అనేది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇట్స్ రియలీ చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ థింగ్ అంటే ఈ సినిమాలో ఎస్పెషల్లీ చెప్పాలనుకుంటే ఫస్ట్ అంటే నివేద థామస్ అండ్ నాని అంటే రెండు క్యారెక్టర్లు, ఫస్ట్ లవ్ స్టోరీ చాలా వామ్ అండ్ సిటీ లైఫ్లో జరుగుతుంది. దట్ వాజ్ రియలీ ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్స్. ఆ గ్లిటరింగ్ అదంతా బాగా క్యాప్చర్ చేయగలిగాము. సేమ్ అంటే దీని కాంట్రాస్ట్గా కొడైకెనాల్లో నేచర్ బ్యూటీని అంటే కంప్లీట్లీ లైక్ ఇట్స్ సిటీకి అవేగా కంప్లీట్లీ గ్రీనరీ బ్యాక్గ్రౌండ్లో చేయడం జరిగింది. దట్ వాజ్ వండర్ఫుల్ మూమెంట్. అండ్ అక్కడ నాన్నగారు బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది, దట్ వాజ్ రియల్లీ గ్రేట్. అండ్ మణిగారు కూడా అక్కడ ఉన్నారు, దట్ వాజ్ అనదర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ సినిమాలో నేను గుర్తు పెట్టుకోగలిగిన మూమెంట్స్ అవి, దట్ వాజ్ రియల్లీ గ్రేట్. అండ్ విత్ మోహన్ దిస్ ఇస్ మై ఫిఫ్త్ ఫిలిం అండ్ వీ హ్యాడ్ ఆల్ ద హిట్స్ ఇన్ అవర్ క్రెడిట్స్. సో దట్స్ అ బ్యూటీ విత్ వర్కింగ్ విత్ మోహన్ ఎస్పెషల్లీ. అంటే మోహన్తో మ్యాజిక్ ఏంటంటే ద మూమెంట్ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఐ ఫీల్ ఐ జస్ట్ గో టు హిస్ ఇమాజినేషన్ అండ్ హీ గేవ్ మీ సచ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారు, అంటే ఇన్ని ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఈ సినిమా ఇంకో మెట్ అని చెప్పొచ్చు. అండ్ హీ గేవ్ మీ అ వెరీ గుడ్ రెస్పాన్సిబిలిటీ గివింగ్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ క్వాలిటీ ఎక్విప్మెంట్ అండ్ యు ఆర్ ఆల్ వాచింగ్ ఆన్ ద థియేటర్. ఇట్స్ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ హీ గేవ్ మీ సచ్ అ నైస్ ఎక్విప్మెంట్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ ఆల్ అండ్ గ్రేట్ యాక్చువల్లీ. అండ్ విత్ నాని దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం అండ్ బోత్ ద ఫిలిమ్స్ ఆర్ హిట్. ఐ హోప్ ఐ విల్ వర్క్ ఆన్ ద నెక్స్ట్ హిట్. I'm expecting and I'll come again here to participate the event and thanks for this opportunity and congratulations for you for the big success and thanks all. Good evening everybody. First ee cinema ki Krishna Jilla rights naaku ichinanduku ma producer Krishna Prasad gariki thank you. And ee cinema Krishna Jilla nani gari career lo nanenna career lo highest share collect cheyabothundi, deeniki chaala happy ga unnadu. Thank you. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు చూస్తూ ఉన్నారు, సో జెంటిల్మెన్ కూడా బాగా సక్సెస్ అయింది కాబట్టి సో మూవీ సక్సెస్ మీట్లో భాగంగా ఈరోజు ఇదే సాంగ్పై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎప్పుడెప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు మీ ముందు ప్రజెంట్ చేయాలని మా హైలాండ్ టీమ్ వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో కెన్ యూ హ్యావ్ ద పర్ఫార్మర్స్ ప్లీజ్. యా థ్యాంక్ యూ గైజ్, దట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్ ఆఫ్ యూ. సో ఎస్, సో నెక్స్ట్ మీ ముందుకి ఇందాక ఆల్రెడీ గుసగుస సాంగ్పై ఇందాక సాంగ్ ట్రైలర్ చూసాము, పర్ఫార్మెన్స్ అద్భుతంగా హైలాండ్ టీం వాళ్ళు అందించారు. ఇప్పుడు వన్ మోర్ సాంగ్, సో దింతకు అంటూ కొంచెం బీట్ ఉన్న సాంగ్తో మీ ముందుకి ఒకసారి మా టీం వచ్చే లోపల లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ద సాంగ్ ట్రైలర్. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ట్రైలర్ ప్లీజ్. ఏం రావట్లేదు, మాటలు రావట్లేదు, ఎలా ఉంది? అయ్యో పాపం, చప్పట్లు చాలా చప్పగా అసలు వినిపించట్లేదా? ఏ గట్టి ఒకసారి హుషారుగా చప్పట్లు. ఓ మై గాడ్, ఇదే కావాలి మాకు. ఓకే, సో దీని మీద ఇంకొక అద్భుతమైన అతిథులు ఈరోజు మా కార్యక్రమానికి ఇచ్చి ఉన్నారు. సో ఇందాకే మనం కృష్ణా జిల్లా నుంచి మూవీ డిస్ట్రిబ్యూటర్ వారి ఎక్స్పీరియన్సెస్ వారితోనే షేర్ చేసుకున్నాము. సో అలాగే గుంటూరు మూవీ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో వారి ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకోవడానికి ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రవి చౌదరి గారు. సో వారిని సగౌరవంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. సో కెన్ వీ హ్యావ్ యూ ఆన్ టు ద స్టేజ్ సార్? ఓ కార్డియల్ వెల్కమ్ సార్. ఇవాళ జెంటిల్మెన్ కి ప్రొడ్యూసర్ కింద నిలిచారు శివలంక కృష్ణప్రసాద్ గారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రొడక్షన్ దగ్గర ఎక్కడో కాంప్రమైజ్ కాకుండా అందంగా మూవీని తెరకెచ్చిన వారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ అండ్ ఐ రిక్వెస్ట్ ప్రియా టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు సార్. యా సార్, ఇద్దరు స్టేజ్ మీదే ఉన్నారు. బట్ దెన్ నాకు ఎందుకో ఎప్పటి నుంచో సార్తో ఇందాక మాట్లాడినప్పుడు కూడా అసోసియేట్ అయి ఉన్నాను. సో ఒకసారి ఐ వాంటెడ్ శివలింగ ప్రసాద్ గారు స్పీక్ అండి. సో కృష్ణప్రసాద్ గారు మాట్లాడితే బాగుండే సార్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇంత దూరం వచ్చి మీరందరూ మా కోసం వెయిట్ చేసినందుకు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, నిజంగా చాలా హ్యాపీ అండి. నేను 1987లో స్టార్ట్ చేసి చిన్నోడు పెద్దోడు ఫస్ట్ సినిమా నాది, తర్వాత మీ అందరికీ తెలుసు ఆదిత్య 369. ఇవాళకి అంటే రేపు జస్ట్ ఇంకొక 15-20 డేస్లో 25 ఇయర్స్ ఫినిష్ చేసుకుంటుంది ఆదిత్య 369. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బాలయ్య బాబు నా మీద నమ్మకంతో ఆ రోజు
నేను చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే ఆయన అప్పుడు చాలా పెద్ద హీరో అంటే అప్పుడు ముద్దుల మావయ్య భలే దొంగ ఒకటి కాదు బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న టైంలో ఒక కొత్త కథ చెప్పగానే వెంటనే ఆయన నమ్మి నాకు వెంటనే అటువంటి అవకాశాన్ని ఇచ్చి ఒక పెద్ద నిర్మాతం చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు. అలా అది తర్వాత నేను పెద్ద బ్యానరే అనుకుంటూ వచ్చారు. మళ్ళీ నాకు వంశానికి ఒకటి ఇచ్చారు సూపర్ సినిమా మీకు తెలుసు 32 సెంటర్స్ 100 డేస్ ఆడింది వంశానికి ఒకడు. తర్వాత మళ్ళీ పిలిచి నేను మా గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ వెంటనే బలేవాడి బాస్ ఇచ్చారు. తర్వాత మిత్రుడు ఇచ్చారు. ఇట్లా 4 చిత్రాలు ఇచ్చినందుకు ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత చిన్న గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ మంచి చిత్రం చేయాలి చేయాలనుకున్న ఇంత గ్యాప్లో నన్ను నమ్మి నేను డైరెక్టర్ గారు మోహన్ కృష్ణ గారు ఒక కథ వినిపిస్తే ఆయన చాలా అద్భుతంగా మార్చి వెంటనే నాన్నగారికి చెప్తే మళ్ళీ ఆలోచించకుండా మళ్ళీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇవాళ మళ్ళీ నేను ఇంత సక్సెస్గా రావడానికి కారణమైన నాన్నగారికి నా కృతజ్ఞతలు. ఇవాళ ఏంటంటేనండి ఆదిత్య 369లో అప్పుడు ఎంత ఆనందపడ్డానో మళ్ళీ అంత ఆనందాన్ని ఈ జెంట్లమెన్ నాకు ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్. కొత్తదాన్ని నేను ఎప్పుడు తీసుకుంటాను అనుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్లో మీ ముందుకి పర్ఫార్మెన్స్తో ఇదే సాంగ్పై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా హైలాండ్ టీమ్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దామ్. థ్యాంక్ యూ. సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పర్ఫార్మర్స్. చాలామంది ఆడియన్స్ నానిగారి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళలో కూడా మాకు ఎందుకు వాళ్ళతో నిజంగానే మాట్లాడాలనిపించింది. సరే ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది. ఓకే, మేమైతే అది గిఫ్ట్ లాగా భావిస్తున్నాము. సో మీరు కూడా డెఫినెట్లీ అదొక గిఫ్ట్ లాగే భావిస్తారు. అండ్ రెడీ అండి, ఎక్స్క్లూజివ్గా ఆడియన్స్కి మాత్రం, ఎక్స్క్లూజివ్గా ఫ్యాన్స్కి మాత్రం. ఓకే, కానీ ఈ క్వశ్చన్ని నేను ఎందుకో అమ్మాయిలకి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా హీరోకి మెయిల్ ఫ్యాన్స్ ఎంత ఇంపార్టెంటో ఫిమేల్ ఫ్యాన్స్ కూడా అంతే ఇంపార్టెంటు. సో వై నాట్ టేక్ అ ఛాన్స్. ఓకే, అమ్మాయిలందరూ రెడీయా? రెడీ. ఓకే, చాలామంది వచ్చి ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది మెజారిటీ అబ్బాయిలు కనిపిస్తున్నారు. బట్ అక్కడక్కడ అమ్మాయిలు తొంగి చూస్తున్నారు కాబట్టి సో వాళ్ళ గురించి, జెంటిల్మెన్ మూవీ ఎంతమంది చూశారు? ఇగో చూడలేదంటే అర్థమైపోతుంది. ఓకే, నువ్వు సగం 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 చూస్తున్నా నేను కరెక్ట్గా. జెంటిల్మెన్ మూవీ చూసిన వాళ్ళు ఎంతమంది? ఓ యా, ఫిమేల్స్ గురించి మాట్లాడుతాను కాబట్టి యా. ఓకే 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 ఓకే, జెంటిల్మెన్ మూవీలో నానిగారికి 2 నేమ్స్ ఉన్నాయి, రైట్? నానిగారు 2 క్యారెక్టర్స్ని పోషించారు. ఆ క్యారెక్టర్స్ పేర్లు నేను పిక్ చేసేది కూడా నేనే, ఎవరు అమ్మాయి ఎవరు చెప్తారు. ఓకే, ఈరోజు నానిగారు వెనకాలే కూర్చుంది కాబట్టి ఐ వాంట్ ద గర్ల్ టు ఆన్సర్ ఎట్ బికాస్ మీరు ఎందుకు కూర్చున్నారో నాకు తెలీదు, బట్ ఎందుకో నాకు అల్లు. సో నేనే వస్తాను. సో లెట్స్ సీ మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలుగుతారో లేదో. ఓకే, గౌతమ్ అండ్ జై. ఓకే, గౌతమ్ అండ్ జై, ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఓ, సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటంటే నానిగారు విత్ పర్మిషన్ ఒక సెల్ఫీ. ఓకే, సో ఈ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం మీ నానిగారికి. ఎస్, ఐ నో ఆ అమ్మాయి సూపర్ ఎక్సైటెడ్, మాటలు రావట్లేదు. ఇందాకే చెప్పేసింది లేదు లేదని నేనేమి స్టండ్ ఆఫ్. వెల్ ఓకే, సో విత్ దిస్ ఇంకొక, యా డెఫినెట్లీ అది ఓన్లీ అమ్మాయికి పరిమితం కాదు, ఈ మధ్య మధ్యలో చాలా క్లిక్స్ తీసుకుంటూ ఉందాము నానిగారి దగ్గర నుంచి, రైట్? సో మీకోసం మరొక బ్యూటిఫుల్ అటెంప్ట్తో మనం ఇందాక నుంచి చూస్తూ ఉన్నాము. సో సక్సెస్ మీట్లో, సో మూవీ సక్సెస్ మీట్ జరుగుతున్నంతసేపు జెంటిల్మెన్ కాస్ట్ అండ్ క్రూ ఎప్పుడప్పుడు ఇంకా కొన్ని నిమిషాల్లో స్టేజ్ మీదకి రాబోతున్నారు. బట్ దీనికన్నా ముందు, సో ఆ మూవీ నుంచి మరొక సాంగ్, సో చలిగాలి అంటూ ఆ సాంగ్ ట్రైలర్ని సో చూడబోతున్నాము. సో కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? నో డౌట్ మెలోడీ సాంగ్స్ లిస్ట్లోకి ఈ సాంగ్ ఖచ్చితంగా చేరుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో ఈ మూవీ గురించి, ఈ మూవీ విశేషాలని ఇంకాస్త క్లుప్తంగా తెలుసుకోవడానికి, అండ్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. సో హైలాండ్ నుంచి మరొక అతిథిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో హైలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి వెంకటేశ్వరరావు గారిని మీ హర్షధ్వానాల మధ్యన సాధారణంగా వేదిక మీ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సో ప్లీజ్ వి కార్డియల్లీ ఇన్వైట్ యూ టు అవర్ జెంటిల్మెన్ మూవీ సక్సెస్ మీట్. అలాగే వీరితో పాటు మూవీ నుంచి సో మరొక విశిష్ట అతిథి, సో మూవీకి ప్రాణం పోసిన వ్యక్తి, సో రిటర్న్ అండ్ స్క్రీన్ ప్లే చూస్తూ ఉన్నాము. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇందాక నుంచి వీక్షిస్తున్నారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో గట్టిగా ఒకసారి చప్పట్లతో, సో ఈ
ఆల్వేస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ కింద మలుచుకుని ఈరోజు మా కార్యక్రమానికి జెంటిల్మ్యాన్ మూవీ సక్సెస్ మీట్కి హాజరైనందుకు సో ఐ రిక్వెస్ట్ అగైన్ సుహాసిని టు ప్లీజ్ ప్రెసెంట్ అ బొకే. ఓకే, ముందుగా డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. అందరికి నమస్కారం అండి. జెంటిల్మన్ విశేషాలు మొదలెడితే ఇప్పుడప్పుడే అవ్వవు, చాలా చాలా టైం పడుతుంది. అయితే ఈ సినిమా నాకెందుకు ప్రత్యేకంగా చాలా ఇష్టపడే సినిమా అంటే 2008 సెప్టెంబర్ 5వ తారీఖు అష్టాచమ్మ విడుదలైంది. అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యే 3 రోజుల ముందు మా నిర్మాత రామ్మోహన్, అష్టాచమ్మ నిర్మాత, ఎవరు చేయని సాహసం ఒకటి చేశారు. ఏంటంటే విజయవాడలో ప్రీమియర్ చేశారు, యాక్చువల్లీ పబ్లిక్ ప్రివ్యూ చేశారు వైజాగ్ విజయవాడలో. నాకు బాగా గుర్తు, వైజాగ్ ప్రీమియర్ అయిపోయింది 2వ తారీఖు 1వ తారీఖు సెప్టెంబర్. అందరూ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, అది ఇది అన్నారు. బాగుంది బాగుంది అని మేము ఉత్సాహపడుతూ నా ఒక ట్రేడ్లో నాకు తెలిసిన ఒక మిత్రుడితో చెప్పాను, వైజాగ్ రెస్పాన్స్ చాలా బాగుందండి, వైజాగ్ రెస్పాన్స్. ఆయన నవ్వి, బాగుంటుందండి వైజాగ్, కానీ మీకు అసలు టెస్ట్ విజయవాడలోనండి, వైజాగ్లో కాదు. విజయవాడ ప్రేక్షకులు నచ్చితే మీరు టెస్ట్ పాస్ అయినట్టు అని చెప్పారు. నాకు కొంచెం ఎక్కువ ఎందుకు భయం వేసిందంటే విజయవాడ నేను పెరిగింది విజయవాడే, విజయవాడ నా సొంత ఊరు. నేను పుట్టింది పశ్చిమ గోదావరి అయినా పెరిగిందంతా కృష్ణా జిల్లాలోనే. సో నాని ఇందాక కృష్ణా జిల్లా కుర్రాడు అన్నాడు, నేను కృష్ణా జిల్లా కుర్రాడిని, అంత పెద్ద కుర్రాడిని కాదు కానీ కృష్ణా జిల్లా వాడిని. కానీ సెప్టెంబర్ 2, 2008 అష్టాచమ్మ విజయవాడ ఊర్వశీ థియేటర్లో, ఆ తర్వాత ఐనాక్స్ అయింది. నేను విజయవాడలో సినిమాలు చూస్తూ సినిమా మీడియం పట్ల నేను ఇష్టం పెంచుకున్నది విజయవాడలో. నాకు సినిమాలో నేర్పించింది విజయవాడ. లీలామహల్ నాకు వాజ్ లైక్ నా కాలేజ్ లాంటిది. సినిమాలు నేర్చుకోవడంలో లీలామహల్ థియేటరే నాకు మొట్టమొదటి స్కూల్. లీలామహల్, నవరంగ్, ఊర్వశీ మేనకా, ఈ థియేటర్స్లో సినిమాలు చూస్తూ నేను సినిమా రంగంలోకి వెళ్ళాలని అనుకున్నాను. అదే ఏ ఊర్వశీ థియేటర్లో అయితే నేను పెద్ద పెద్ద హిట్లు అంటే సాగర్ సంగమం లాంటిది, లేకపోతే మెకనస్ గోల్డ్, టెర్మినేటర్ ఇలాంటి సినిమాలని చూసి థ్రిల్ అయ్యాను. అదే థియేటర్లో నా సినిమా ప్రీమియర్ అయింది. అప్పుడు మీకు పరిచయం అయిన వ్యక్తి రాంబాబు, మహేష్గా పరిచయం అయిన వ్యక్తి నాని. ఆ సినిమా ద్వారా పరిచయం అయిన తర్వాత 2008 మళ్ళీ 8 ఏళ్ళ తర్వాత నానితో నాకు పనిచేసే అవకాశము ఇష్టం కలిగింది. ఎందుకంటే అంత అద్భుతమైన కథ, ఈ కథ రాసింది డేవిడ్ నాథన్ గారని ఒక రైటర్ అండి, కథా సినారియో ఆయన రాశారు. నేను దీనికి కథా విస్తరణ స్క్రీన్ ప్లే చేశాను నేను. అంత అద్భుతమైన కథ ఆయన నాకు ఇచ్చారు కృష్ణప్రసాద్ గారి ముందర కృతజ్ఞత చెప్పాలంత మంచి కథను మాకు ఇచ్చినందుకు. ఆ తర్వాత నానికి నేను ఈ కథ నానియే చేయగలడు, 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ నానితో నేను కలిసి సినిమా చేయాలి అని అంటే ఇంత స్పెషల్ కథ ఉండాలి, ఇంత కొత్త కథ ఉండాలి, ఇంత ఛాలెంజింగ్ స్టోరీ ఉండాలి. మామూలుగా ఏదో ఈజీగా నాని నేను ఇద్దరం భయపడాలి ఈ సినిమా చేయాలంటే, మంచిగా భయపడాలి, చెడ్డగా కాదు, చేయగలవా లేదా అని భయం ఉండాలి, ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి, ఆ రిస్క్ ఉండాలి. ఆ రిస్క్ లేకపోతే మజా రాదు. ఆ రిస్క్ తీసుకుందామో నిర్ణయించుకోవడం, నాని కూడా దానికి చాలా మంచిగా స్పందించడము, ఆ విధంగా ఆఫ్ కోర్స్ జెంటిల్మన్ అనే తన స్టోరీ దేవీ నాథన్ గారు నానికి చెప్పడము, నాని దాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. అయితే ఇది సినిమాలో ఆఫ్ కోర్స్ నా టీం అందరూ వింద సినిమాటోగ్రఫీ కానీ, లేకపోతే అద్భుతమైన సంగీతం మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లేకపోతే పాటలు కానీ, తర్వాత సిరివేనల్ల గారు, రామజోగయ్య గారు, కృష్ణకాంత్ గారి లిరిక్స్ కానీ, మార్తాండ్ గారి సినిమాటోగ్రఫీ, రవీందర్ ఆర్ట్ డైరెక్షన్, ఇవన్నీ ఒక ఎత్తున ఈ సినిమా ద్వారా నాకు ఇద్దరు చాలా చాలా టాలెంటెడ్ యాక్ట్రెసెస్తో పనిచేసే అవకాశం వచ్చింది. అండ్ ఇద్దరు విభిన్నమైన నటనా శైలి ఉన్నవాళ్ళు, అండ్ ఇద్దరికి అంత పేరు రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నివేద ఆఫ్ కోర్స్ హ్యాస్ డన్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్ క్యాథరిన్ కింద. ఇప్పటికీ అమ్మాయికి ఎంత పాపులారిటీ వచ్చిందో నేను చెప్పక్కర్లేదు. నాని జోక్ కింద అన్నాడు, ఈ అమ్మాయి కమల్ హాసన్ అనుకుంటే రజనీకాంత్ అయిపోయింది సార్ అని. అండ్ సురభి, వాట్ ఎ జాయ్ టు వర్క్ విత్ యూ. ఐశ్వర్య పాత్రకి ఇంకెవరు ఆ పాత్రకి న్యాయం చేకూర్చేవాళ్ళు కాదు. సో ఓవరాల్గా మళ్ళీ 8 ఏళ్ళ తర్వాత
విజయవాడ ప్రేక్షకుల సమక్షంలో ఈ పరీక్ష పాస్ అయినందుకు ఒక స్టూడెంట్ లాగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది. మళ్ళీ విజయవాడ వాళ్ళు నా సొంత ఊరు వాళ్ళు, నేను ఇష్టపడే నానితో తీసిన సినిమా 8 ఏళ్ల తర్వాత డిస్టింక్షన్లో పాస్ చేసినందుకు విజయవాడ ప్రేక్షకులకి మెనీ మెనీ థ్యాంక్స్. ఈ సినిమా 2 వారాల్లో ప్రవేశించింది. ముందు ముందు కూడా ఈ సినిమాని ఇంతే ఎంకరేజ్ చేసి కొత్త ప్రయత్నాలని మరింత ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. పాస్ అయినప్పుడు కంగ్రాట్స్ ఎలా చెప్తారండి, ఎలా చెప్తారండి, ఎలా చెప్తారండి? రైట్, థ్యాంక్ యూ. రైట్, ఓవర్ టు సో హైలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నా. చాలా సంతోషం అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు హైలాండ్ మీ అందరికీ స్వాగతం చెప్తా ఉంది. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారని మీ కరచాల చప్పులతోటి నేను అర్థం చేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్స్ చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. ఇక్కడ జరిగిన అన్ని వీడియో ఫంక్షన్స్, ఆడియో ఫంక్షన్స్ అన్నీ ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. అలాగే నాని గారు, సురభి గారు, మన నివేదిత గారు, వీళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పి నా ఫ్రెండ్స్ ద్వారా నేను విన్నాను. వాళ్ళు వచ్చి కూడా సెల్ఫీలు తీసుకున్నారు. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది మీరందరూ ఇక్కడికి గ్యాదర్ అవ్వటం. ఇంత సక్సెస్ఫుల్గా మీరు చాలా సంతోషంగా మీరు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నందుకు ఈ మూవీ సక్సెస్ మీట్కి మీ అందరికీ ఇంకోసారి స్వాగతం చెప్తూ మీ అందరినీ ఇంకోసారి అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్. యా, సో ఎట్టకేలకు అవి మూవీ విశేషాలు. సో ఇంకా టైం సరిపోదండి, చాలా చాలా ఉన్నాయి. ఇంకా నానిగారి గురించి, నివేద గారి గురించి, సురభి గారి గురించి, అలాగే దాంట్లో అద్భుతమైన క్యారెక్టర్స్ ప్లే చేసిన శ్రీనివాస్ అవసరాల గారు కావచ్చు, శ్రీముఖి గారు కావచ్చు, అలా చెప్పుకుంటూ పోతే ప్రతి క్యారెక్టర్. సో వారందరి సక్సెస్తో పాటు ఆడియన్స్ మీరే ఈరోజు సినిమాని ఇలాగే నెక్స్ట్ రేపు వారి కాంబినేషన్లో ఫ్యూచర్లో రాబోతున్న మూవీస్ అన్నీ కూడా మీరు చక్కగా ఇలాగే ఆదరించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఇవాళ మా జెంటిల్మెన్ మూవీ సక్సెస్ మీట్లో మరొక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూద్దాము. సో లెట్స్ హ్యావ్ అ లుక్ అట్ ద పర్ఫార్మెన్స్. ఇటీవల కాలంలో ఏ పబ్లో చూసినా ఈ పాటే ప్లే అవుతుంది అట. ఎందుకు అంటే సాటర్డే నైట్ ఫీవర్ వచ్చేసింది. ఎస్, యా, దట్ వాజ్ రియల్లీ నైస్. సో ఇప్పుడు ఆ హైలాండ్ నుంచి మరొక విశిష్ట అతిథిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. సో హైలాండ్ జనరల్ మేనేజర్ విఎల్ కాంతారావు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ అండ్ గివ్ విషెస్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. సార్, మూవీ చూసారా లేదా? చూసారు. సో మూవీ ఎలా ఉందో మీరు చెప్పేస్తే. వేదికను అలంకరించిన వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనకి ముగ్గురు జెంటిల్మెన్ ఆల్రెడీ ఉన్నారు. నాని గారు ఈజ్ అ వెరీ బిగ్ జెంటిల్మెన్ నుంచి సార్ జెంటిల్మెన్. సెకండ్ మోహన్ గారు ఒక జెంటిల్మెన్. నెక్స్ట్ కృష్ణప్రసాద్ గారు ఈజ్ అ బిగ్ జెంటిల్మెన్. ఈ అందరు జెంటిల్మెన్కి తోడు ఉన్న విందా గారు ఒక జెంటిల్మెన్. సో ఆల్ జెంటిల్మెన్స్, మీ కలయికతో ఇంకా చాలా హిట్స్ రావాలి. మీ యూ గెట్ ఆల్ ద సక్సెస్. ఈ టీం మళ్ళీ మళ్ళీ ఐలాండ్కి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతూ అగైన్ అండ్ అగైన్ సార్ మోహన్ గారు, యు ఆర్ ఆల్సో కమింగ్ ట్వైస్. నాని గారు మీరు కూడా అగైన్ అండ్ అగైన్ మీరు రావాలని, మీకు అలాగే సక్సెస్ రావాలని కోరుతూ థ్యాంక్ యూ సార్. హీరోయిన్స్ గురించి, దే ఆర్ రియలీ బ్యూటిఫుల్ గర్ల్స్. మీరు మీ నటన అద్భుతం అండి, గ్రేట్, బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే నాని గారు ఎంత బాగా మూవీలో వారి యాక్టింగ్ ద్వారా మనందరినీ ఎలా ఆకట్టుకున్నారో ఫస్ట్ టైం తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అవుతుంది నివేద థామస్, ఐ థింక్ ఫెంటాస్టికలీ వెల్. దాంతోపాటు ఆల్రెడీ సురభి గారి గురించి చెప్పాల్సింది ఏం లేదండి, ఎందుకంటే ఒక బీరువా ఎక్స్ప్రెస్ రాజా, ఇప్పటికీ కలర్ఫుల్ అంటే ఆ కలర్ఫుల్ చిలక వాళ్ళనే. రైట్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్. అండ్ ఎస్, ఇందాక నుంచి మూవీ సాంగ్స్ అన్నీ వింటూ ఉన్నాము, బట్ ఇట్స్ టైమ్ ఫర్ ద మూవీ ట్రైలర్. సో లెట్స్ హ్యావ్ అ లుక్ అట్ ద మూవీ ట్రైలర్. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? యా, ఎన్నిసార్లు ట్రైలర్ మళ్ళీ 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 చూడాలని ఉంది నాకు కూడా, బట్ మనకి టైం కన్స్ట్రెయింట్. యా, సో మూవీ చూసేసాం కాబట్టి
సాటర్డే నైట్ ఫీవర్ అనే సాంగ్ ఇందాకే ఆల్రెడీ మనం ఏవి చూసామండి. ఎంతమందికి కాళ్ళు చేతులు కదిపారు అక్కడ కూర్చుని, ఎంతమంది కుర్చీల్లో కూర్చుని డాన్స్ చేయాలని మీరు ఉగ్గుపట్టుకుని అలాగే కుర్చీల్లో ఎంతమంది కూర్చుని ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను చాలామంది స్టెప్స్ వేస్తూ ఉన్నారు, బట్ అంటే మీరు క్లోజ్డ్ దీంట్లో ఉండడం మూలంగా చేయలేకపోయారేమో, బట్ ఎస్ ఇదే ఎంటర్టైన్మెంట్. మీకు డబుల్ ధమాకా ఇవ్వడానికి మా హాయ్లాండ్ టీమ్ రెడీగా ఉన్నారు. సో ఆ సాంగ్ పై పర్ఫార్మెన్స్ కెన్ వి హావ్ ది పర్ఫార్మర్స్ ప్లీజ్. సాటర్డే నైట్ ఫీవర్ మొదలైంది రైట్ వీక్ దగ్గరలో ఉన్నాము ఎండింగ్లో. సో ఎస్ ఇప్పుడు ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ దగ్గర పడింది. అంటే క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో అతి చేరువలో ఉన్నాము మన క్యాస్ట్ అండ్ క్రూతో ప్రత్యక్షంగా వాళ్ళని నోటమట వాళ్ళ సక్సెస్ విశేషాలు షేర్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు సో ఇవాళ అద్భుతమైన యూనిట్ సభ్యులు మొత్తాన్ని స్టేజ్ మీదకి సగౌరవంగా ఆహ్వానించే ముందు ఐ రిక్వెస్ట్ సో హైలాండ్ ప్రెసెన్స్ మూవీ సక్సెస్ మీట్ ఆఫ్ జెంటల్మెన్ మనందరికీ తెలుసు. బట్ ఈరోజు ఆ హైలాండ్ నుంచి అతిథులు హైలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి వెంకటేశ్వరరావు గారిని, అలాగే హైలాండ్ జనరల్ మేనేజర్ బిఎల్ కాంతారావు గారు టు ప్లీజ్ అసిస్ట్ ఆర్ యూనిట్ కాస్ట్ అండ్ క్రూ అండి. సో వాళ్ళందరినీ మీరు దగ్గరుండి సో టు ప్లీజ్ అకంపనీ ఆర్. సో మనకి అద్భుతమైన ఫిలింని తెరకెక్కిచ్చారు డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగాంధీ, అలాగే యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ హీరో నాని గారు మన ఈగ నానితో, అలాగే టు ప్లీజ్ వెల్కమ్ సురభి అండ్ నివేద థామస్ మా గ్లామరస్ డాల్స్ ని కూడా స్టేజ్ మీదకి, వారితో పాటు సినిమాటోగ్రాఫర్ పిజే విందా గారిని, అలాగే ప్రొడ్యూసర్ శివలింక కృష్ణ ప్రసాద్ గారిని, యూనిట్ సభ్యులందరినీ కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతూ. ఎస్ బిఫోర్ ఆర్ క్యాస్ట్ అండ్ క్రూ మాట్లాడే లోపల ఈవీవీ కళావాహిని సభ్యులు వి కృష్ణమూర్తి గారు, అలాగే కనకారావు గారు ఒక చిరు సన్మానాన్ని ఈరోజు మా యూనిట్ సభ్యులకి అందిస్తున్నారండి. సో అది స్వీకరించవలసిందిగా యూనిట్ సభ్యుల్ని కోరుతూ. సో బిగ్ స్టోర్స్ నుంచి కనకారావు గారు, అలాగే ఈవీవీ కళావాహిని నుంచి వి కృష్ణమూర్తి గారు, సో వారు సత్కరిస్తున్నారు. సో ఇవాల్టి మా జెంటల్ మ్యాన్ మా బలే బలే మగాడు, అండ్ దాంతో పాటు మన మనసుల్ని దోచుకున్న నాని గారికి గట్టిగా చప్పట్లతో మరొకసారి జెంటల్ మ్యాన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ అద్భుతమైన ఫిలిమ్స్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందరికి వస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. సో అల్లూరి వెంకటేశ్వరరావు గారు నాని గారిని సత్కరిస్తున్నారు. ఈవీపీ కళావాహిని నుంచి ఇంద్రకంట మోహన్ కృష్ణ గారిని సత్కరించుకుంటున్నాము. ఇవాళ జెంటల్ మ్యాన్ సక్సెస్ ని మనకి అందించిన successful director teenage college crazy rojullo na pille padaleda vallandarikanna ive nachi manase rasichava ee saradalu ye atankalu nike raata aithe kalipela kalisundalanta mee jetta nide ivalti karyakramallo maa producer garu శివలింక కృష్ణ ప్రసాద్ గారిని సత్కరించుకుంటున్నాం. ఈవీవీ
కళావాహిని నుంచి వి కృష్ణమూర్తి గారు సత్కరిస్తున్నారు, అలాగే పిక్చర్స్ నుంచి కనకారావు గారు మెమెంటోని అందిస్తున్నారు. అలాగే కుర్రగారి మనసుల్ని ఇటీవల కాలంలో జెంటిల్ గా దోచుకున్న నివేద థామస్ కి శాల్వా అలాగే జ్ఞాపికని అందిస్తున్నారు ఇవి కళావాహిని నుంచి. మరొక అద్భుతమైన హీరోయిన్ తన పాత్రకి అద్భుతమైన న్యాయం చేసిన సురభి గారికి ఈవివి కళావాహిని నుంచి సన్మానం చేస్తున్నారు వివి కృష్ణమూర్తి గారు అలాగే కనకరావు గారు. సో వారికి కూడా శాల్వా అలాగే జ్ఞాపికను అందిస్తున్నారు. సో ఇవాల్టి కార్యక్రమాన్ని తెరకెక్కించారు జే మీడియా ఫ్యాక్టరీ వారు. సో ఏ ఆడియో సక్సెస్ స్వీట్ ని ఏ ఆడియో లాంచ్ ని పట్టుకున్నా ఖచ్చితంగా సక్సెస్ రేట్ లో పయనిస్తూ 100% ఇటీవల కాలంలో మనకి ముందుకి జే మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు బ్యూటిఫుల్ గా మన ముందుకు వచ్చేసారు ఈవెంట్ ని కోఆర్డినేట్ చేయడంలో. సో దాని అధినేత నరేంద్ర గారిని కూడా సత్కరిస్తున్నారు. సో ఈవి కళావాహిని నుంచి వి కృష్ణమూర్తి గారుతో పాటు హైలాండ్ జనరల్ మేనేజర్ బిఎల్ కాంతారావు గారు అలాగే అల్లూరి వెంకటేశ్వరరావు గారు కూడా టు ప్లీజ్ జాయిన్ అండి. అర్థమైంది అర్థమైంది నాకు మీ పల్స్ అర్థమైంది. ఒకవేళ మీరు మాట్లాడిన పక్షంలో జనాలు మమ్మల్ని వెళ్ళనిచ్చేటట్టు లేదు. ప్లీజ్ ప్లీజ్ నివేద గారు, కెన్ వి హ్యావ్ యూ? సో ఐ వాంట్ అ నివేద థామస్. అందరికీ నమస్కారం. నేను అస్సలు ఏమీ ప్రిపేర్ చేయట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఐ యామ్ గోయింగ్ టు సే, బట్ నా కుటుంబ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పను. ఐఎమ్ నాట్ గోన్ సే థ్యాంక్స్ ఎనీ మోర్ బికాస్ మోహన్ సార్, దేవనాథన్ సార్, కృష్ణప్రసాద్ సార్, మోస్ట్ ఇంపార్టెంట్లీ నాని లేకుండా జెంటిల్మెన్ లేదు. సో దే నో హౌ మచ్ ఐ లవ్ దెమ్. ఈరోజు ఇది కాదు సక్సెస్ మీట్. ఈరోజు మార్నింగ్ నుంచి వీ వెంట్ టు థియేటర్స్, అదే యాక్చువల్ సక్సెస్ మీట్ బికాస్ మీరందరితో కలిసి వీ సా ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ జెంటిల్మెన్ గాట్, ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఈచ్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ గాట్. అదే నాకు సక్సెస్ మీట్. ఇది ఒక థ్యాంక్ యూ మీట్ లాగా నాకు. సో ఐ వుడ్ లవ్ టు సే థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నాకు తెలుగులో ఇది మొదటి ఫిల్మ్. ఈ ఫిల్మ్లో ఇంత పెద్ద రెస్పాన్స్ క్యాథరిన్ కోసం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ లవింగ్ హర్ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ జెంటిల్మెన్ని ఇంత పెద్ద హిట్ చేశారు, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఉండండి. వీ ప్రామిస్ మనం వీ విల్ కీప్ గివింగ్ యూ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండ్ అన్బిలీవబుల్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నివేద థామస్. మనందరికీ తెలుగు సినిమా పరిశ్రమకి మొదటిసారి, బట్ ఆల్రెడీ దృశ్యం మూవీని రీమేక్ తమిళ్లో చేస్తే కమల్ హాసన్ గారి ఫస్ట్ డాటర్ కింద యాక్ట్ చేసింది మన నివేద థామస్. అండ్ నైస్ టు బీ ద పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తున్నాను మైకు సురభి గారికి. సో ప్లీజ్ వెల్కమ్ సురభి గారు. మీ అందరికీ నమస్కారం.
నేను విజయవాడకి ఫస్ట్ టైం వచ్చాను. చాలా బ్యూటిఫుల్ సిటీగా ఉంది. ఇంత మంచి రెస్పాన్స్, ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జెంటిల్మెన్ మూవీ పెద్ద హిట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురభి గారు, ఎంత క్యూట్గా లవ్లీగా మాట్లాడారు. యా, ఇట్స్ టైమ్ ఫర్ ఎవరు, ఎస్, మా పల్లె పల్లె మగాడికి సాదరంగా స్వాగతం జెంటిల్మెన్. అందరికి నమస్కారం. సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, సక్సెస్ని మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంత దూరం వస్తే ఇంత టెన్షన్ పెడతారా? మేము ఎంజాయ్ చేయడం మర్చిపోయి నాకు అక్కడ కూర్చున్నంతసేపు టెన్షన్, వీళ్ళు ఎక్కడ పడతారో కింద. ఇక్కడ బేసిక్గా హైల్యాండ్ అన్నది విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంది కదా. జెంటిల్మెన్లో నా పాత్ర కూడా హీరోకి విలన్కి మధ్యలో ఎక్కడో ఉంటుంది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన మీతో కాకుండా మేము అక్కడెక్కడో హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం. భలే భలే మగాడివి కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. కృష్ణగాడి సక్సెస్ ఒకటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేకపోయాం, ఎందుకంటే నేను జెంటిల్మెన్ షూటింగ్లో బిజీ ఉండటం వల్ల. బట్ ఇక్కడ నుంచి ప్రతి సక్సెస్కి ఇక్కడికి రావాలని ఉంది మీ ఎనర్జీ చూస్తుంటే. సో పొద్దునుంచి థియేటర్కి వెళ్ళినా ఎక్కడ రెస్పాన్స్ చూసినా సరే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అంతగా ఈ సినిమాకి ఆదరణ చూపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఏం డైలాగా, రజనీకాంత్ నాన్న కొత్త కోణాలు తెలుసుకోవడానికే కదా గుంటూరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక్క ఇక్కడ సినిమా చూసిన వాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు? ఓకే, సినిమా చూసిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఇది. టీంతో కలిసి చేస్తాను. రెడీ? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ లాట్. చలిగాలి చూద్దూ తెగతుంటే తిరిగింత పెడుతున్నది, పొగ మంచు చూద్దూ. ఓకే, సో మేము జెంటిల్మెన్ మూవీ సక్సెస్ మీట్ని మీ సమక్షాన్ని జరుపుకున్నాం కాబట్టి ఇలా రానున్న కాలంలో అద్భుతమైన మూవీస్ని చక్కగానే నాని గారితో పాటు అద్భుతమైన యూనిట్ని సపోర్ట్ చేస్తూ బ్యూటిఫుల్గా మీరు మీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు ద కేక్ కటింగ్. మేము మూవీ సక్సెస్ అయినందుకు కాను, సో మూవీ సభ్యులతో కలిపి సో చిన్న కేక్ కటింగ్ ప్లీజ్ అండి. యూనిట్ సభ్యులందరితో పాటు శివలంక కృష్ణప్రసాద్ గారిని, అలాగే అల్లూరి వెంకటేశ్వరరావు గారిని, అలాగే కాంతారావు గారిని, ఎందుకంటే మోహన్ కృష్ణ గారిని, నాని గారిని, సురభి గారిని, నివేద గారిని, పిజి విందా గారిని, అండ్ అందరినీ దయచేసి పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ కమాన్ గట్టిగా చెప్పండి. లవ్ స్టోరీ
సో దీనికి ఈ మ్యూజిక్ని మీరు బాగా ఆదరించినందుకు ఐ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే కాకుండా నన్ను స్టార్ట్ నుంచి నచ్చేవలే మనసారా నువ్వు ఇలా మేము వేసుకొచ్చాం సినిమా చూపిస్తామా అండ్ కార్తికేయ. సో ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ స్టోరీ, మంచి కాన్సెప్ట్ అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. సంబంధించిన వచ్చేసి కుమారి 21 ఎఫ్స్, దాని తర్వాత మా సినిమాకి రాశారు.